తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు. ఈరోజు నీళ్లు కృష్ణా జిల్లాలను ఆంధ్రాకి అమ్ముకుంటున్నారు అధ్యక్ష. ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష, పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్షిప్ గా ఉండాలి అధ్యక్ష. సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చాం సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష. మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి. ఇద్దరి సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగిందన్నది ప్రజలకు తెలియదు అధ్యక్ష. ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష. మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తిడతారు అధ్యక్ష, లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు. కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు సంబంధం లేదని వచ్చి ఈయన ప్రెస్ ముందర చెప్తాడు అధ్యక్ష. ఈరోజు సెంట్రల్లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది ఇక్కడ నుంచి పోయారు, ఎవరెవరు పోయారు, ఎప్పుడు సీఎం పోయారు, అది ఒకసారి చెప్పమన్నాను అధ్యక్ష. ఈరోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష? ఈరోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు? ఈరోజు యాదాద్రి విషయంలో చినజీయర్ స్వామిని ఎంకరేజ్ చేశారు. ఈరోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండని ఈరోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈరోజు కేంద్రం ఇవ్వడం లేదని బంధం చేయడం తప్ప అధ్యక్ష. ఈరోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు, కేంద్రం ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు. చాలా ఫండ్స్ ఈరోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ నిధులు. దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వందని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. దయచేసి ప్రగల్భాలు పలకకండి. ఈరోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్పచెప్పింది. నష్టాల బాటలోకి వెళ్ళి నిరుపేదల జీవితాలు మీరు బాగు చేయలేదు. కేవలం పెద్దవాళ్ళని బాగు చేశారు, పేదోళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఉంచారు. ఈ వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV తెలుగు. ఛానల్.